హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ఫుడ్డీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా అయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది అన్నమాట. ఇవాళ వీడియో ఏంటి అంటే, మొటిమలతో బాధపడే వారి కోసం ఈ వీడియో అండి. చాలా చక్కటి రెమెడీస్తో, సింపుల్గా రెమెడీస్తో మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా యాక్ని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట. వాటికి కావాల్సిన ఏంటి చాలా సింపుల్. ముందుగా బొప్పాయి పండుగ తీసుకున్నాను. ఇలా బాగా స్మాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నమాట. బొప్పాయిలో మనకి అమేజింగ్, ఇది ఒక మంచి ఫ్రూట్ అండి. దీనికి ఏంటంటే స్కిన్ మాయిశ్చరైజ్ పెంచుతుంది, అలాగే యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది, యాక్ని ప్రాబ్లమ్స్ అలాగే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే నేను నెక్స్ట్ ఏంటంటే హనీని వేసుకున్నాను. హనీ వల్ల ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ కలిగి ఉంటుందండి. ఇది స్కిన్ మాయిశ్చరైజర్ని పెంచుతుంది, అలాగే రింకుల్స్, యాక్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. హనీ వల్ల మనకి మంచి మాయిశ్చరైజర్ వస్తుందండి. అలాగే లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుందండి లెమన్ జ్యూస్. ఇది న్యాచురల్గా విటమిన్ సి కలిగి ఉంటుంది, అలాగే మన స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ని చంపేస్తుంది అన్నమాట. మన స్కిన్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది లెమను. అలాగే శాండిల్వుడ్ పౌడర్ ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, అలాగే స్కార్స్ కానీ బ్లాక్ హెడ్స్, డార్క్ స్పాట్స్ ఇట్లాంటివన్నీ పోయి మనకి స్కిన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ శాండిల్వుడ్ పౌడర్ అనేది లంప్స్ లేకుండా చక్కగా మనము దాంట్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ ఇప్పుడు అప్లై చేస్తున్నానండి నా ఫేస్కి, మనం కలుపుకున్నాం కదా చూడండి. నేను స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఈ రెమెడీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఈ యాక్ని ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే ఎక్కువగా మనం ఫేస్ మీద, అలాగే నెక్ మీద, షోల్డర్స్ మీద, చెస్ట్ మీద, అలాగే బ్యాక్ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయిలీ స్కిన్ వల్ల ఇది మనకి వస్తుంది అన్నమాట. అలాగే టీనేజర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఇలాగ ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఈ రెమెడీని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందనేది నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఏంటంటే నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలాగే నేను టిప్ చెప్పబోతున్నానండి. ఇదేంటంటే మనం మాస్క్ వేసేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మాత్రం ఉంచాలండి, బాగా డ్రై మాత్రం అవ్వకుండా చూసుకోండి. తర్వాత మనం ఒక కోల్డ్ వాటర్తో మనం క్లీన్ చేసేసుకోవాలండి. ఇది వారానికి 2-3 సార్లు చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది అన్నమాట. స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే యాక్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయండి. రెగ్యులర్గా దీన్ని మీరు యూజ్ చేయాలి. ఏంటంటే కొంచెం ఓపిక్గా మీరు ఇలా చేసుకుంటే మీ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా తొందరగా తగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా నా స్కిన్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. లాస్ట్ వరకు బెస్ట్ రిజల్ట్ అయితే మీరు పొందుతారండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఫేషియల్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, అలా కుకింగ్ వీడియోస్ కానీ. మరి మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో, అలాగే డిస్క్రిప్షన్లో, యాడ్ కార్డ్స్లో పెట్టానండి, చూడండి. మీకు నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పుడైతే అప్లై చేయటం అయిపోయిందండి. దీన్ని ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసుకొని కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను 15 మినిట్స్ తర్వాత చూశానండి, మరి డ్రై అయిపోయింది. అంతే, పూర్తిగా డ్రై అవ్వలేదు, కొంచెం అలా నేను తేమగా ఉంచానన్నమాట. కోల్డ్ వాటర్తో చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ ఫేషియల్ చేసేటప్పుడు నాకైతే చాలా నచ్చింది, స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. మీకు రిజల్ట్ కూడా వెంటనే తెలుస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఫేషియల్ మీరు రెగ్యులర్గా రోజు యూజ్ చేయాలండి. ఒకసారి చేసి వదిలేస్తే యూజ్ అయితే ఉండదు, నేనైతే అది డెఫినెట్గా చెప్తాను. ఏంటక్క నేను చేశాను ఇంకా రాలేదు, నాకు రిజల్ట్ రాలేదు, తెలియలేదు అంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేస్తే రాదండి. మీరు వారానికి 2-3 సార్లు కానీ 4 సార్లు కానీ తప్పకుండా ట్రై చేయాలి పింపుల్స్ తగ్గాలంటే. ఇవి సింపుల్గా మన వంటింట్లో దొరికే రెమెడీసే కాబట్టి న్యాచురల్ రెమెడీసే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఆలోచించకుండా ఈ రెమెడీని ట్రై చేయొచ్చండి. నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మామూలు పొడి క్లాత్తో తుడుచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను క్లీనింగ్ అంతా అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.